కొత్త పొద్దు రచన ఒక్కలంక పద్మావతి గారు, చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఏకాంతంలో భర్త తనతో మనసు విప్పి మాట్లాడాలని, తనని దగ్గరకు తీసుకొని ప్రేమగా లాలించాలని, తన అందాన్ని ఆనందంతో ఆస్వాదిస్తూ అల్లుకుపోవాలని కలలు కనేది, అనుభవాలను అనుభూతిలో పంచుకోవాలని ఆతృతపడేది. అలాంటి క్షణాల్లో కూడా సహజమైన ఆ కోరికల వెనక ఏ ఎమోషన్స్ కనిపించేవి కావు అతనిలో. నోరు విప్పి ఏదో చెప్పాలని చొరవ తీసుకుని భార్యాభర్తల బంధం అంటే ఏంటో, ఎలా ఉంటే తనకిష్టమో చెప్పాలని నోరు తెరిచింది. అడంగ వెధవలా 24 గంటలు భార్య అందచందాలని చూస్తూ, భార్య చెప్పింది వింటూ, పెట్టింది తింటూ కూర్చోవడం మా వంశంలో లేదు. భార్య అంటే భరించేదే తప్ప బరి తెగించింది కాదు. నీకేం తక్కువైంది? భర్త, ఇల్లు, పిల్లలు, అంతే జీవితం. ఎక్కడికో వెళ్ళి ఏదో ఊహించుకోకు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రసక్తి ఏది నా దగ్గర తేవద్దు. నేను సహించను అన్నాడు ఖచ్చితంగా. ఆమెకు చెప్పలేనంత దుఃఖం వచ్చేసింది. అతను లేనప్పుడు దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడిస్తే గానీ మనసు తేలికయ్యేదే కాదు. ఆమె మనసు చదివే సంస్కారం అతనికి లేదు. రాను రాను భర్త దగ్గరికి వచ్చినప్పుడు తిరస్కారంగా చూసేదే తప్ప నోరు విప్పి చెప్పే ధైర్యాన్ని కానీ ధిక్కరించే సాహసం కానీ ఆమె చేయలేకపోయింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా శరీరాలు ఒకటైనా మనసులు మాత్రం రైలు పట్టాల్లా కలవలేకపోయాయి. ప్రేమ, అనురాగం, ఇష్టం, అయిష్టం, అభిమానం, ద్వేషం, ఏ అనుభూతులు వారి మధ్య చోటు చేసుకునే లేదు. అలా మొదలైన దూరం, వయసు, బాధ్యతలు వీటితో పాటు ఆ దూరం కూడా అలాగే పెరిగి శాశ్వతమైంది. ఎంత ఆస్తి ఐశ్వర్యం పలుకుబడి ఉన్న భార్య భర్తల మధ్య ఉండాల్సిన కమ్యూనికేషన్ దెబ్బతిన్నాక అవన్నీ గడ్డిపోచతో సమానమనిపించాయి ఆమెకి. సంసారం సక్రమంగా నడవడానికి భార్యాభర్తల మధ్య శృంగార జీవితం, ఆ ఎమోషనల్ లింక్సే దెబ్బతిన్నాయి అంటే ఆ సంసారం ఎప్పటికీ ఒడుదుడుకులతోటే నడుస్తుంది. తన సంతోషం, ప్రేమ, ఇష్టాన్ని, జీవితం అన్నీ పిల్లల చుట్టూ అల్లుకోవడం మొదలుపెట్టింది ఆమె తనకే తెలియకుండా. తన తృణీకారాన్ని మర్చిపోగలిగింది కాదంబరి. తన నిరాసక్తమైన దైనందిన జీవితంలో తన పిల్లలు, వారి చేష్టలు, వారి ఆనందాలు ఇవే అపురూపంగా మలుచుకోసాగింది. భర్త నిర్లక్ష్యానికి బాధపడి బెంగపడి విడిపోయి ఉంటే ఎంత ఆనందాన్నో కోల్పోయి ఉండేదాన్ని. భగవంతుడు నేను సుఖపడ్డానికి ఈ మార్గం చూపించాడు అన్నమాట అనుకుంటూ తృప్తిపడింది ఆమె. కాదంబరి సూట్ కేస్ కిందకి తెచ్చి ఇచ్చింది. ఇంతలో కాలేజీ నుంచి రేవతి వచ్చింది. తండ్రి ఏదో ఊరు ప్రయాణం అవడం చూసి, బాంబేనా డాడీ అంది. రాజేష్ రాలేదా అని అడిగాడు. లేదు డాడీ, ఈరోజు లేటే. మీరోసారి వార్నింగ్ ఇవ్వాలి, మమ్మీ చెప్తే వినడు అంది. కాలేజీలో అడిషనల్ వర్క్ ఏదైనా ఉందేమో, ఈ లోపలే కంప్లైంటా అంటూ చేతి వాచి చూసుకున్నాడు. టైం అయింది డాడీ, బాంబే ఎప్పుడు మీరు ఒక్కరే వెళ్ళకపోతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా, లేదంటే హాలిడేస్లో నార్త్ టూర్ వెళ్దాం, ఎప్పుడు ఇక్కడే పడి కొట్టుకుంటే బోరు డాడీ అంటూ తల్లి చేతిలో సూట్ కేసు తీసుకొని డ్రైవర్కి ఇచ్చింది. చూద్దాంలే, నావిగేషన్స్ ఏం పెట్టుకోకుండా చదువు కూడా నేర్చుకో, బాయ్ అంటూ కారెక్కాడు అతను. బాయ్ డాడీ, చిన్నబోయిన మొహంతో అలాగే నిలబడిపోయిందో క్షణం. కూతురు మనసు చిన్నబుచ్చుకోవడం గ్రహించి కాదంబరి ఏదో సర్ది చెప్పబోతుంటే, నేను విన్నాను మమ్మీ, డాడీ ఎప్పుడు అంతే. మొహం అంత సీరియస్నెస్, ఎందుకో అర్థం కాదు. ఏమడిగినా చూద్దాంలే అని వెళ్ళిపోతారు. నువ్వైనా చెప్పకూడదు, ఎప్పుడు ఇల్లు, పిల్లలు, పని, బోరు కొట్టదా, అలా హాయిగా 4 రోజులు ఎంజాయ్ చేసి రావచ్చు కదా అంటూ మూతి ముడుచుకొని తన గదిలోకి నడిచింది రేవతి. కాదంబరి మనసంతా అదోలా అయిపోయింది. పిల్లల్ని అతను చనువుగా ఆప్యాయంగా దగ్గరికి తీస్తే చూడాలని కోరిక, అది ఈ జన్మకి నెరవేరదు. మర్నాడు రేవతి కాలేజీకి వెళ్ళలేదు. తల్లప్పిగా ఉందని 9 గంటల వరకు పక్క మీద నుంచి లేవలేదు. కూతురికి జ్వరంగానే వచ్చిందేమోనని నుదుటి మీద చేయి వేసి చూసింది కాదంబరి. చల్లగా ఉండడం చూసి స్థిమితపడింది. ఆ రోజంతా పుస్తకాలు తిరిగేస్తూ, టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ కాలక్షేపం చేసింది. సాయంకాలం అయ్యేసరికి అది బోర్ కొట్టింది ఆమెకి. ఎందుకో ఉన్నట్టుండి సూరజ్ జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి రావడంతో అతన్ని చూడాలని, మాట్లాడాలని కోరిక అధికం కావడంతో అతను ఆ టైంలో ఆఫీస్లోనే ఉండి ఉంటాడని ఫోన్ చేసింది. ప్రొడక్షన్ మేనేజర్ రామ్మూర్తి రిసీవ్ చేసుకుని సూరజ్ ఆఫీస్లో ఉన్నట్టుగా చెప్పాడు. ఏమ్మా పిలవమంటారా, ఏమైనా చెప్పాలా అన్నాడు.
అవసరం లేదు, పావుగంటలో నేనే వస్తున్నానని ఫోన్ పెట్టేసింది. ఉన్నట్టుండి కూతురు ఆఫీస్కి ఎందుకు బయలుదేరిందో అర్థం కాలేదు కాదంబరికి. అదే అడిగితే బోరు కొడుతుంది మమ్మీ, మన ఆఫీస్ చూసి చాలా కాలమైంది కదా, ఒకసారి వెళ్ళొస్తా, డాడీ కూడా లేరు కదా అని చెప్పేసి బయలుదేరింది. కార్ కేసు తీసుకుంది, రోడ్డు మీద ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేసింది రేవతి. అతనికి చెప్పిన టైం కంటే 5 నిమిషాల ముందే ఆఫీస్కి చేరుకుంది. ఎప్పుడు ఆఫీస్కి రాని రేవతిని చూసి మేనేజర్తో పాటు స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయి చూసి ఆ పైన ఆమెను పలకరించారు మర్యాదపూర్వకంగా. తెల్లగా నాజుగ్గా పొడవాటి కురలతో అందం ఉట్టి పడుతున్న ముఖంతో అమాయకమైన చూపులతో ముద్దమందారంలా ఉండే రేవతిని కళ్ళప్పగించి చూస్తున్నారు వాళ్ళంతా. సీ గ్రీన్ చుడిదార్ ఆమె వంటి రంగుతో బాగా సూట్ అయి చాలా అందంగా ఉంది, ఆమెకు చాలా నప్పింది. ఇంజనీర్ గారిని పిలవమంటారా మేడం అన్నాడు. నేనే అతని ఆఫీస్ రూమ్కి వెళ్తాను అంటూ ముందుకి నడిచింది. కాదంబరి మిల్స్లో వివిధ రకాల దారం తయారవుతుంది, తయారైన రీల్స్ని పొరుగు రాష్ట్రాల్లో క్లాత్ తయారు చేసే ఇండస్ట్రీస్కి పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉంటారు. ఆ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసింది నిలబెట్టింది జగపతి తండ్రి. అయితే ఎస్టాబ్లిష్మెంట్, గ్రోత్, ఇమేజ్ అన్నీ జగపతి వల్లనే సాధ్యమయ్యాయి. వృత్తి పట్ల అంకిత భావం, ప్రొడక్టివిటీ పట్ల తాపత్రయం అతన్ని అంతవాణి చేశాయి. సెక్షన్ వైజ్గా అన్నీ అలా చూసుకుంటూ సూరజ్ రూమ్లోకి అడుగు పెట్టింది అతన్ని సర్ప్రైజ్ చేసి ఆ క్షణంలో అతన్ని ఫీలింగ్స్ పట్టుకోవాలని. కావాలనే అతని పర్మిషన్ తీసుకోకుండానే రూమ్లోకి అడుగు పెట్టింది. ఆమె గదిలోకి అడుగు పెట్టేసరికి అతను అటువైపు తిరిగి టేబుల్ ముందు నిలబడి ఏదో చూస్తున్నాడు. ఆమె రాకను అతను అస్సలు గమనించనే లేదు. న్యూ రిక్రూట్మెంట్ అంది నవ్వుతూ చేతులు కలుపుకొని. ఫర్ వాట్ అంటూ గెరుక్కున ఆమెకు అభిముఖంగా తిరిగాడు. ఎదురుగా అంత హఠాత్తుగా కనిపించిన రేవతిని చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఒక్క క్షణం. మీరా అన్నాడు తేరుకుని. అవును అంటూ నవ్వింది. రండి కూర్చోండి అంటూ, ఏమిటి ఇంత హఠాత్తుగా మీ ఇండస్ట్రీస్ని చూసుకోవాలి అని అనిపించిందా, లేదా మీ డాడీ లేరు కదా అని మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారా అన్నాడు నవ్వుతూ. కాదు, మిమ్మల్ని చూడాలి అని అనిపించింది అని 2 అడుగులు వేసి కూర్చోబోతూ అప్పుడు చూసింది అతని చేతుల్ని. ఎడమ చేతిని గట్టిగా నొక్కి పట్టుకున్న కుడి చేతి నుంచి రక్తం బొట్టుబొట్టుగా కింద పడుతోంది. కంగారుగా అతని దగ్గరగా వెళ్ళి, ఏమైంది సూరజ్? అతని చేతులు పట్టుకుని విడదీయబోయింది. నథింగ్ టు వర్రీ. గేర్ వీల్స్ చూస్తుంటే వేలు మిషన్ కింద కాస్త నలిగింది అంతే. క్లీన్ చేయబోతుంటే మీరు వచ్చారు అంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళారు. మీరు చేతులు క్లీన్ చేసుకురండి, నేను బ్యాండేజ్ వేస్తాను అంటూ అతను రాగానే డెటాల్తో క్లీన్ చేసి యాంటీసెప్టిక్ పౌడర్ వేసి కట్టుకట్టింది. థ్యాంక్ యూ మేడం అన్నాడు నవ్వి. మీకు మనుషుల మీదే నిర్లక్ష్యం అనుకున్నాను. ప్రాణాల మీద కూడా నిర్లక్ష్యమేనా అంది కినుగ్గా చూస్తూ. అమ్మాయిల్ని బ్రతిమిలాడినట్టు సుకుమారం చేస్తే యంత్రాలు మాట వినవు మరి. అయినా అంత అభాండం వేశారు, వేరెవరిని నిర్లక్ష్యం చేశానని అన్నాడు. మీకు తెలీదా, రెస్టారెంట్లో ఫోన్ నంబర్ ఇచ్చి ఎంతకాలమైంది, ఒక్కసారైనా ఫోన్ చేశారా? మీరంత దుర్మార్గులు అనుకోలేదు అంది కోపం నటిస్తూ. ఆమె ధోరణి అతనికి నవ్వు తెప్పించింది. ముఖంలో ఇన్నోసెన్సు, కళ్ళల్లో చిలిపితనం చూస్తూ ఉంటే ఒక తరంగం మనసునల్లా కుదిపి వేసినట్టుగా ఫీల్ అయ్యాడు. అది ఒక్క క్షణమే. ఆ భావాలేవి బయటపడకుండా వచ్చి 5 నిమిషాలే కాలేదు. 2 అభాండాలు వేశారు. ఓకే చెప్పండి, ఆశ ఎలా ఉంది అని బజార్ నొక్కాడు. ప్యూన్ రాగానే కూల్ డ్రింక్స్ చెప్పాడు. ఆశ ఒక్కతే ఏంకర్మ, నళిని, కీర్తి, ఉమా, చండిక, సూర్పణక అంతా బాగున్నారు నేను తప్ప అని ముడుచుకొని కూర్చుంది. ఆమె మాటలకి చెప్పలేనంత నవ్వు వచ్చింది అతనికి. అతను అలా నవ్వుతూ ఉంటే ఆ నవ్వు అలల్ని వింటూ తలుంచుకొని కూర్చుంది రేవతి. 2 నిమిషాలు గడిచాయి. ఆ నవ్వు ఆపి ఆమె ముఖంలోకి చూశాడు. తన మొహంలో భావాలు చదివే అవకాశం లేకుండా తలంచుకునే ఉంది రేవతి. ఇంతలో అటెండెంట్ డ్రింక్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఓ బాటిల్ ఆమె ముందుకి జరిపి, హ్యావ్ ఇట్ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమెను అలా చూస్తుంటే బాధ అనిపించింది. తనే లేచి ఆమె దగ్గరకు వచ్చి వంగి ఆమె ముఖంలోకి చూశాడు. అంతే, అప్పటి వరకు కళ్ళలో నిలిచిన నీళ్లు ముత్యాల్లాగా జలజల రాలి కింద పడ్డాయి. ఈ హఠాత్ పరిణామానికి అతను కలవరపడ్డాడు. ఆమె కన్నీళ్లకు కదిలిపోయి అసంకల్పితంగా ఆమె ముఖాన్ని 2 చేతుల్లో తీసుకుని కొద్ది క్షణాలు అలాగే చూసి ఆ పైన కళ్ళు తుడిచాడు ఆత్మీయంగా. ఎందుకు రేవతి దుఃఖం, నేనేమైనా నొప్పించానా అన్నాడు అనునయంగా.
అతని చేతుల్ని నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుని పెదవులతో స్పర్శిస్తూ, ఐ లవ్ యూ సూరజ్, ఐ లవ్ యూ అంది తన్మయంగా. ఇన్ని రోజుల నుంచి మీ గురించే నా ఆలోచన. మీ ఫోన్ కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? ఎలా చెప్పను మీకు? మీకు మాత్రం నేను అసలు దృష్టిలోనే లేను. నన్ను గుర్తించినట్టే బిహేవ్ చేస్తున్నారు. ఐ కాంట్ బేర్ ఇట్, నాకు డ్రింక్స్ వద్దు అంటూ అతని చేతుల్ని తోసేసి చివ్వున లేచి బయటకు వచ్చేసింది. ఒక లిక్తపాటు భావరహితంగా చూస్తుండిపోయాడు ఆమె వెళ్ళిపోతుంటే. ఆ పైన తేరుకొని భుజాలు ష్రగ్ చేసి చైల్డిష్ అనుకుంటూ డ్రింక్స్ వాష్ బేసన్లో పోసేసి బయటికి నడిచాడు. ఆ మేనేజర్కి చెప్పి వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చునేసరికి పక్క డోర్ తీసుకొని సూరజ్ వచ్చి కూర్చున్నాడు. అతన్ని గమనించినట్టే కారు స్టార్ట్ చేసి యాక్సిలేటర్ బలంగా నొక్కింది. అంతే, రాకెట్లా దూసుకెళ్ళింది రోడ్డు మీద కారు. కొంత దూరం వెళ్ళాక అన్నాడు, మా అమ్మకి నేను ఒక్కడే ముద్దుల కొడుకుని. అమ్మకి చెప్పాల్సినవి, అప్పగింతలు పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. బ్యాడ్ లక్ పోనివ్వండే. ఎవరికెంత ప్రాప్తమో అంతే. నీ ఇష్టం వచ్చినంత స్పీడ్లో డ్రైవ్ చేయి రేవతి. ఇప్పుడు నాకేం భయమో లేదు అన్నాడు తనలో తాను మాట్లాడుకున్నట్లే ఆమెకు వినపడేటట్టు. సడన్ బ్రేక్ వేసింది రేవతి. ఆ కుదుపుకి అతను తల వెళ్ళి ఆమె తలకి డాష్ ఇచ్చింది. అబ్బా అంటూ తలపట్టుకున్నారు ఇద్దరు ఒక్కసారి. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకున్నారు. ఆహ్లాదంగా ఆనందంగా తెరలు తెరలుగా నవ్వుకున్నారు. ఆనందం వల్ల చెమ్మగిల్లిన కళ్ళను ఖర్చీఫ్తో అద్దుకుంది. మళ్ళీ అంది, నా అనుభూతుల్ని మాటల్లో పేర్చి చెప్పాలని ఎంతో ఆశపడ్డాను, నన్ను ఇలా ఏడిపిస్తావా అంది ఏకవచనంలోకి మారిపోతూ. అతను కారు డోర్ కానుకొని చంపకి చెయ్యి ఆనేచి రెప్పవేయకుండా ఆమెనే చూస్తున్నాడు సూరజ్. అతను చూస్తున్నది ఆమె అందాన్ని కాదు, ఆమెలోని మనసుని. ఆ పిల్లని తనను కోరుకోవడం మనసుకి అందమైన అనుభూతిని ఇస్తున్న జగపతి తత్వం తెలిసిన వాడు అవడంతో ఆమెతో ప్రేమ స్నేహం సాధ్యం కాని విషయాలుగా కనిపించాయి. ఆమెను అనవసరపు రిస్క్లోకి ఇరికించడం మంచిది కాదనిపించింది అతనికి. ఆ స్థితిని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో పడ్డాడు అతను. ఆమె మాత్రం మందరంగా చెప్పుకెళ్ళిపోతూనే ఉంది. ఈ క్షణంలో నీ పక్కన ఇలా కూర్చుని వెళ్తుంటే చాలా హాయిగా సెక్యూరిటీగా అనిపిస్తోంది సూరజ్. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ చేయి పట్టుకొని జీవితం చివరి వరకు నడవాలని, 1000 ఏళ్లకు సరిపడా ఆనందాన్ని ఆత్మీయతని అనురాగాన్ని పోగు చేసుకోవాలని, ఆ అనుభూతులు ఆర్ద్రతతో హాయిగా బ్రతకాలని అనిపిస్తోంది. అనుభవం నాకు చాలా వింతగా ఎత్తైన జలపాతం కింద స్నానం చేస్తున్న అనుభూతి, ఎన్నో యుగాల అన్వేషణ ఫలితం సంతృప్తి, షహనాయి రాగంలా మనసుకి హాయిగా అనిపించే ఆనందం, అదో మరువలేని మధుర స్మృతి. ఈ లాలింపు, ఈ మమత, ఈ ఆతృత, ఇవన్నీ నాకెవ్వరు ఇవ్వగలరు? నువ్వే. నీ కంటి చూపుతో, పెదవి స్పర్శతో నాలో స్త్రీత్వాన్ని రేపిన మొదటి పురుషుడివి నువ్వే. నీతోనే నా జీవితం ముడిపడిపోవాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను సూరజ్. కలలోలాగా చెప్పుకెళ్ళిపోయింది రేవతి. 2 నిమిషాల తర్వాత తేరుకుని ఉలిక్కిపడి అతని కేసు చూసింది. తన మనసంతటినీ కొల్లగొడుతున్నట్లా అనిపించింది ఆ లాలిత్యానికి. అతను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. అప్పటి వరకు ఒక నిర్ణయానికి రాని విషయం గురించి అతను అపనమ్మకంతో నిరాశతో నిస్పృహతో అనిశ్చితంగా కొట్టుకుపోతున్న అతన్ని ఆలోచించడానికి అవకాశం లేకుండా తన ప్రేమతో ముంచెత్తుతోంది ఆమె. తన కళ్ళు లోతుల్లోకి దిగుతున్న ఆమె చూపుల్ని తప్పించుకోవడానికి తల పక్కకి తిప్పుకున్నాడు అతను. ఆమె బ్రూకుటి ముడిచి చూసింది అర్థం కానట్టు. అతనెందుకు మౌనంగా ఉన్నాడు? ఈ సంతోషపు సవ్వడిని, ఈ అనుభూతిని తనతో పంచుకోవడం ఇష్టం లేదా? తృణీకారమా, నిరాసక్తత, ఏమిటి? అతని ఆలోచనలు చదవగలడం ఆమెకు సాధ్యం కాక అంది. ఈ మనుషులంతా జీవితంలో డబ్బు, హోదా, ఇమేజ్ వీటికే ప్రాధాన్యతనిచ్చి అసలైన విలువల్ని చేజార్చుకున్నారు అని అనిపిస్తుంది. బహుశా అవన్నీ నేను కష్టపడకుండానే ఆశపడకుండానే నాకు లభించడం వల్లేమో తెలియదు, కానీ ఎవరో మన కోసం తప్పించడం అనేది వాళ్ళ హృదయం, ఆశ, దృష్టి, పిలుపు ఇవన్నీ మన కోసమే కాచుకొని ఉన్నాయి అని అనిపిస్తుంది. ఆ ఎవరు అనే మనిషి నేనే అని నీకు ఇంకా అర్థం కాలేదా సూరజ్? నేను తప్పించేది నీకోసమే. నా ఆతృత అర్థం కాక మొహం తిప్పుకుంటున్నావా, లేక నా అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నావా అంది. ఆమె పసితనపు అమాయకత్వంలో కలగలిపిన ఆలోచనలకి
అతని హృదయం ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు బాగా ఆలోచించకపోతే దాని పర్యవసానాలు ఆశించకుండానే అన్నీ అందిపుచ్చుకున్న పిల్ల ఎదుర్కోగలదా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అతని మాటల వెనుక ఉద్దేశం అర్థమైన దానిలా సీరియస్గా అతన్ని చూస్తూ ప్రేమగా అతని జుట్టులోకి వేళ్లు జంపి జుట్టంతా చెరిపేసింది చిందరవందరగా. ఆ చేతిని అలాగే తీసుకొని, నాతో జీవితం ఏమైనా ఇబ్బందులు తెస్తున్నదేమో రేవతి, అంత హై స్పీడ్గా డిసైడ్ చేసుకోవాలా, ఆలోచించుకో, ప్రేమ ముఖ్యమే, అంతకన్నా జీవితం గొప్పది ఏ అన్నాడు లాలనగా. అదే జీవితం గొప్పదే కాబట్టి నీ సాన్నిధ్యంలో ఉన్నతం చేసుకోవాలని సూరజ్ ఏవో ఊహించుకొని నన్ను భయపెట్టకు. ఈ మధుర అనుభవాన్ని, తన్మయత్వాన్ని, అనుభూతిని నేను ఒక్కదాన్నే భరించలేను. నాతో పాటు ఆనందాన్ని నువ్వు కూడా పంచుకోవచ్చు. ఏని పోని భయాలతో బలవంతంగా వాటిని అణచివేయడం దేనికి అంది. ఆమెలో ఉరకలు వేస్తున్న ఉత్సాహం అలలు అలలుగా ఇంకా అలా ప్రవహిస్తూనే ఉంది. నాకు కావాల్సింది అధికారం తీసుకోవడం అలవాటైపోయింది. అలా తీసుకోగలిగిన వాళ్ళే ఎదుట వాళ్ళకేమైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు అంత ప్రేమగాను ఇవ్వగలరని నా థియరీ. నువ్వు కాదంటే కసి, ద్వేషం, దుఃఖ, నిరాశ, నిస్పృహలతో ఓ మహాసముద్రమై నేను ముంచేస్తాను తప్ప ఓడిపోను. ఆమె దుఃఖంతో అనుకున్నది సాధించి తీరతానన్న దృఢ నిశ్చయం కనిపించింది. అవన్నీ నచ్చి ఆమె చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ అన్నాడు సమ్మోహనంగా నవ్వుతూ. ఆమె మత్తులోంచి తేరుకోకుండానే, ఏయ్ ఇది రోడ్డు, ఎవరైనా చూస్తే అంది. దట్ ఈస్ సూరజ్, నేను ఇంకా ఎవ్వరికీ భయపడను, నీ మనసు నాది, నువ్వు నా దానివి, దట్స్ ఆల్ అన్నాడు. కరెక్టే, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోవడం, యాక్సిడెంట్స్, పోలీసులు, స్టాప్ స్టాప్ ముద్దులకి మరి ఇంట్లో వీలు కాదు కదా, సౌండ్ ప్రూఫ్ ముద్దులు, దొంగ ముద్దులు ఇవన్నీ నాకు తప్పదన్నమాట, గట్టిగా నెట్టుడిచి తల వెనక సీటుకు వాల్చుతూ అన్నాడు. రేవతి నవ్వింది. ఆ నవ్వుతూ అతను కూడా శృతి కలిపాడు. ప్రేమ, ఆర్తి, వివసత్వం, ఫ్యాసినేషన్, ఆ వయసులో అదో అందమైన అపురూపమైన అనుభూతి పరిమళ భరితమై పరవశిస్తుంది. హలో, ఏమిటి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అంట్ల గిన్నెలతో? ఆహా, ఎంత కళలానికి నీ దివ్యమంగళ రూపాన్ని తనివి తీరా చూస్తున్నానే ఆశ. కెమెరా ఉందా? ఒక్క ఫ్లాష్ శ్రమతో ఆనందం అని టైటిల్ ఇచ్చి ఫోజులు ఇచ్చారంటే పంపితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది అంటూ వచ్చింది రేవతి. నీకంతా వేళా కోళాలే అంది ఆశ. ఇవాళ మా సర్వెంట్ రాలేదు, అందుకే తోముతున్నాం అని వాళ్ళ కూర్చోబోయి కాఫీ తెచ్చిస్తాను అంది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి హాల్లో కూర్చున్నారు. వాళ్ళ కబుర్ల ధోరణి అలాగా సాగిపోయింది. ఆశ, నీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు మీ బావగారు అక్క ఉంటే నేను చెప్పలేకపోయాను. అసలు అది చెప్పడానికే మీ ఇంటికి వచ్చాను, కానీ ఆ నవ్వులతోటి మీ అక్క బావలు ఉండడంతో నాకు ప్రైవసీ చిక్కలేదు. ఏమిటి అంత ఎర్రగా అయిపోతున్నాయి బుగ్గలు, ఏమిటో చెప్పు. నేను ప్రేమలో పడ్డానే. ఏమిటి, నువ్వా ప్రేమలోనా? ఎవరి అదృష్టవంతుడు సూరజ్ అని చెప్పి ఆశ మొహంలోకి చూసింది. ఆశ ఆనందం పడిపోయింది. గుడ్ సెలెక్షన్, మెచ్యూర్డ్ మ్యాన్ హ్యాపీగా అంది రేవతి. నువ్వు తప్పకుండా సుఖపడతావు, సంతోషంతో మాట్లాడలేకపోయింది ఆమె. హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని చెప్పులేసుకొని కిందకి దిగుతూ, అతనితో నా ప్రేమ డిస్కషన్ అన్నీ చెప్పాను పద అంటూ కిందకి రాగానే జగపతి డ్రాయింగ్ రూమ్లోంచి బయటకు వస్తూ కనిపించాడు. తండ్రిని చూడగానే కాళ్ళు కట్టేసినట్టు నిలబడిపోయింది రేవతి. ఆశ అతన్ని చూసి విష్ చేసి, అలా బయటికి వెళ్ళొస్తాం అంకుల్ అంటూ అతని దగ్గర పర్మిషన్ తీసుకొని బయటకు నడిచింది. త్వరగా వచ్చేయండి అన్నాడు అతను. కారులో కూర్చున్నాక రేవతి చెప్పే ప్రతి విషయం వింటూ, నువ్వు చాలా లక్కీనే రేవతి, ప్రేమను సీరియస్గా తీసుకుని దానికొక విలువనిచ్చి అందుకోసం ఏమైనా చేస్తాను అని ధీమాగా నిలబడే మగాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు. అలా మాటల్లో ఉండగానే హరిశ్చంద్ర ఇంటి ముందు కారాపి లాక్ చేసి లోపలికి నడిచారు ఇద్దరు. కాలింగ్ బెల్ 2 నిమిషాలకి తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన ఆ యువతిని చూసి హరిశ్చంద్ర భార్య అయి ఉంటుంది అనుకుంటూ ఆమెను విష్ చేసి, హరిశ్చంద్ర గారు అని ఆగిపోయింది ఆశ. ఆయన కోసమా, రండి లోపలికి అంటూ నవ్వుతూ ఆహ్వానించింది ఆ యువతి. అందం, సౌకుమార్యం, సంస్కారం, గాంభీర్యం మోసపోసినట్టుగా ఉంది ఆమె. లేత నీలం రంగు చీర, అదే రంగు బ్లౌజు, మెళ్ళో మంగళసూత్రం, చేతికి 2 బంగారు గాజులు, మరో చేతికి వాచి, సంస్కారం మూర్తి భవించినట్లుంది.
ఆశ ఆమెను అలాగే చూస్తూ రేవతిని పరిచయం చేసుకుంటూ ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. హరిశ్చంద్ర భార్యగా తన పేరు సుజాత అని తనని కూడా పరిచయం చేసుకుంటూ వాటర్ తెస్తానంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ. ఒక పేరున్న రైటర్ భార్యనన్న గర్వం ఆమె ముఖంలో ఎక్కడా కనిపించదు కదూ అంటూ ఆశ చెవిలో గొణిగింది రేవతి. కామెంట్స్ మొదలుపెట్టావా? అయినా ఆ గర్వం ఆమెకుండడం తగదనేగా అంది ఆశ. రేవతి కుర్చీలోంచి లేచి హాల్ అంతా కలియజూసింది. హాల్కి మూడు వైపులా ఉన్న షెల్ఫుల నిండా ఇంగ్లీషు, హిందీ, తెలుగు సాహిత్యంతో నిండిపోయి ఉంది. గది గోడలకి షేడ్ ల్యాంపులు, ఒక మూలగా టేబుల్, దానికానుకొని ఒక కుర్చీ, గది మధ్యలో సోఫా సెట్, చుట్టూ వెంటిలేషన్లోంచి మంచి గాలి వెలుతురు. విండో దగ్గర నిలబడి చూస్తే ఉదయం, సూర్యోదయం హాయిగా ఆహ్వానించవచ్చు. అలా ఉత్తేజం పొందుతూనే ఇంత మంచి కథలు రాస్తున్నాడా అని అనిపించింది వాళ్ళకి. ఇంతలో సుజాత గ్లాసుల్లో మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. ఆ తర్వాత మొక్కల్లోంచి వాటర్ ట్యూబ్ తీసి చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ లోపలికి వచ్చాడు హరిశ్చంద్ర. వాళ్ళిద్దరూ అతనితో కాసేపు మాట్లాడి బయటకు వచ్చేసారు. ఆ రోజు హాస బర్త్డే. ప్యాలెస్ హైట్స్లో పార్టీ అరేంజ్ చేసి ఫ్రెండ్స్ని ఆహ్వానించింది. హరిశ్చంద్ర దంపతుల్ని, సూరజ్ని కూడా ఇన్వైట్ చేసింది. సుజాత రాలేదు, హరిశ్చంద్ర మాత్రమే వచ్చాడు. ఆమె రాలేదేమని అడిగితే ఒంట్లో బాగుండలేదని చెప్పాడు. తను తెచ్చిన గిఫ్ట్ ఆమె చేతిలో పెడుతూ ఆశ తీసుకోలేదు, కోపగించుకుంది. సరదాగా అందరం కాసేపు ఎంజాయ్ చేయొచ్చని పార్టీ అరేంజ్ చేశాను, కానీ కానుకలు పుచ్చుకోవడానికి కాదు, క్షమించండి ప్లీజ్ అంది అభ్యర్థనగా. హరిశ్చంద్ర బలవంతంగా ఆమె చేతిలో పెడుతూ ఏదో అనబోయేంతలో సూరజ్ కంఠం కంగుమంది. కానుకలు స్నేహానికి గుర్తుగా ఇచ్చేవి కావు ఆశ, ఆత్మీయంగా ఇచ్చేటప్పుడు ఇష్టమైన అయిష్టమైన కాదనకూడదు, తీసుకో అంటూ ఎప్పుడొచ్చాడో హరిశ్చంద్ర పక్కన నిలబడి తను తెచ్చిన పెయింటింగ్ ఫ్రేమ్ ఆమె చేతిలో పెట్టాడు. హరిశ్చంద్ర అతని వంక ప్రసన్నంగా చూసి గిఫ్ట్ ఆమె చేతికి ఇచ్చాడు. ఆశ ఇబ్బంది పడుతూనే తీసుకుంది. హరిశ్చంద్రుని సూరజ్కి పరిచయం చేసింది ఆశ. అనుపమ్మని, కృష్ణని పిలిచి వాళ్ళకు కూడా వీళ్ళిద్దరిని పరిచయం చేసింది. పరిచయాలు పూర్తయ్యాయి, కేక్ కట్ చేసింది, అందరూ విష్ చేశారు. ఏది ఏమైనా ఆ రోజు ఆశ బర్త్డే పార్టీ అందరి హృదయాల్లో ఆనందాన్నే మిగిల్చింది. అప్పుడు సమయం 4 గంటలైంది. సూరజ్ ఆఫీస్లో తన సీట్లో కూర్చొని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఇంకో గంటలో పని పూర్తి చేసుకుని ఇంటికెళ్ళే హడావిడిలో ఉన్నాడు అతను. సాయంకాలం 5 గంటలకి నళిని తనను వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన విషయం అతనికి జ్ఞాపకం లేదు. ఫోన్ రింగ్ అయితే అన్యమనస్కంగా లిఫ్ట్ చేసి హలో సూరజ్ హియర్ అన్నాడు. నేను నళిని అని ఒక్క సెకండ్ ఆగి ఏంటి ఆశ్చర్యపోతున్నారు, ఇంకా ఆఫీస్ నుంచి బయలుదేరలేదా, మీకోసం ఎదురు చూస్తున్నాను అంది. ఒక్క నిమిషం అతని మైండ్ పనిచేయలేదు. ఆ తర్వాత తేరుకుని ఈరోజు కాదు, అర్జెంట్ వర్క్ ఉందే, ఇంకొక రోజు ఎప్పుడైనా వస్తాను ప్లీజ్ అన్నాడు. నథింగ్ డూయింగ్, అర్జెంట్ వర్క్ ఆఫీస్లోనే కాదు, డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను మేనేజర్తో మాట్లాడతాను, బయట పనులు అయితే పోస్ట్పోన్ చేసుకోండి ప్లీజ్ సూరజ్, నన్ను డిసప్పాయింట్ చేయకండి అంది. ఆమె చొరవకి ఆశ్చర్యపోయాడు అతను. ఆమెతో బ్రతిపిలాడించుకోవడం ఎందుకని, ప్రయత్నిస్తాను అని తన నిస్సహాయత మాటల్లో వెల్లడి కాకుండా చూశాడు. థ్యాంక్ యూ అని పెట్టేసింది ఫోన్. ఫోన్ పెట్టేసిన తర్వాత వెనక్కి జారగిల పడ్డాడు. ఈ పరిస్థితి ఎదుర్కోవడం ఎలానా అనే ఆలోచనలో పడ్డాడు. ఉన్నట్టుండి ఇలాంటి పరిణామం ఎదురైంది ఏమిటా అని ఆశ్చర్యంగా విసుగ్గా అనిపించింది అతనికి. ఆమెకి ఏం చెప్పాలి? ఆమెకు మొదట్లోనే తన అసహాయతని సున్నితంగా చెప్పి అర్థం చేసుకుంటుందేమో. ఈ పరిచయాన్ని ఇలాగే పొడిగించి ఆమె మనసును కష్టపెట్టే కంటే ఈరోజే ఆమెతో రేవతి తను ప్రేమలో పడ్డారన్న విషయం తెలియజేయడం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసింది. నమస్తే అన్నాడు. 40 ఏళ్ల వయసు ఉంటుంది ఆవిడకు. నమస్తే అని చేతులు జోడించాడు. తన కూతుర్ని అంత పెద్ద ఆపద నుంచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పింది ఆవిడ. అతని ఉద్యోగం, తల్లిదండ్రులు అన్నీ అడిగి తెలుసుకుంది. ఆమె కూడా తన విషయాలు చెప్తూ తను డిగ్రీ ఎక్కడ చేసింది, నళిని ఎక్కడ పుట్టింది, ఆమె అభిరుచులు ఇవే ఆమె చాలాసేపు మాట్లాడింది. అయితే భర్త గురించి ఎక్కువగా ప్రస్తావించకపోవడం గమనించాడు అతను. ఇంతలో ఫోన్ రింగ్ అవుతే విశాల లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది. అతను కూడా లేచి వెళ్తా నళిని అన్నాడు, ప్యాంట్ జోబులో చేతులుంచుకొని. అప్పుడైనా మీరు వచ్చి గంట కూడా కాలేదు, రండి నా రూమ్ చూపిస్తాను అంటూ రూమ్లోకి నడిచింది నళిని.
అతను కూడా ఆమె వెనకే నడుస్తూ రూమ్లోకి అడుగబెట్టబోతే ఎదురుగా ఉన్న ఫోటో చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. విశాల జగపతి కలిసి ఉన్న ఫోటో అది. అతనితో మాట్లాడుతున్నదల్లా అతని నుండి రెస్పాన్స్ లేక వెనక్కి తిరిగి చూసింది నళిని. అతను ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. అలాగే నిలబడిపోయిన సూరజ్ని చూసి అడుగు వెనక్కి వేసి వచ్చి అంది, ఆశ్చర్యపోతున్నారా? సహజమే లేండి అంది. ఎందుకో ఆమె ముఖంలో ఏ భావము కనిపించలేదు. ఏదో మామూలు విషయం చెప్పబోతున్నట్టుగా కిటికీకి ఆనుకొని అతన్ని చూస్తూ, ఆయనే మా డాడీ, కాదంబరి స్పిన్నింగ్ మిల్స్ ప్రొపరేటర్ జగపతి. రేవతితో మీకు పరిచయం ఉండే ఉంటుంది కాబట్టి ఇవి ఆశ్చర్యం కలిగించే విషయాలు కావచ్చు, కానీ రేవతికి నాకు తండ్రి ఒక్కరే, తల్లులు వేరు అంది. మా మామయ్య కంటే రవితేజతో జగపతి గారికి స్నేహం ఉండి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారట. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు అప్పుడు చెప్పారట తనకి ఇదివరకే పెళ్ళైన విషయం. మమ్మీ అప్పటికి 3 నెలల గర్భవతి కూడానట. విష వలయాల్లో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నట్టు మామయ్యకి చెప్పే అతను అరిచి గోల చేస్తాడట. డాడీతో మాట్లాడితే మళ్ళీ పెళ్ళంటే సంఘంలో తన పరువు ప్రతిష్టలకి భంగకరమని, తాళి లేకపోయినా ఆమెకు వచ్చే నష్టమేమీ ఉండదని, ఆమె జీవితాంతం పోషించే బాధ్యత తనదే అని అన్నారట. మామయ్య అగ్గిమీద గుగ్గిలమై మమ్మీకి నచ్చజెప్పి వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారట. మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉండడం ఇష్టం లేక కష్టమో సుఖమో మనసిచ్చిన వాడి నీడనే ఉండాలని నిశ్చయించుకుని పుట్టింటితో బంధం తెంచుకుని సంఘాన్ని కాదని కడుపులో బిడ్డ కోసం డాడీతో జీవితం కోరుకుంది. శాస్త్రోక్తంగా చేసుకున్న భార్యతో మాత్రం మగాడు నమ్మకంగా సంసారం చేస్తున్నాడా? పెళ్లి లేని శారీరక సంబంధాల వల్ల జీవితం అఘాధంలో పడిపోవడం అనేది నిజం. ఆడది పతనం కావడం వల్ల జీవితం అఘాధంలో పడిపోవడం అనేది నిజం. ఆడది పతనం కావడానికి అనేక అవకాశాలు ఉన్నా మన సమాజంలో స్త్రీ తనని తాను రక్షించుకుంటూ ఉండాలి తప్ప విధి చేతిలో ఓడిపోయి విలపించడం దేనికి? కానీ దేనివల్ల డాడీ మనసు మారిందో తెలియదు. కానీ 10 ఏళ్ళు గడిచాక గుళ్ళో మమ్మీకి తాళి కట్టి భార్య స్థానాన్ని కల్పించారని చెప్పింది మమ్మీ. ఆ తాళి కట్టిన భాగ్యానికి ఆమె చాలా ఆనందపడిపోయింది మమ్మీ. కానీ 4 నెలల్లో ఆయన్ని తన తండ్రిగా చెప్పుకోవద్దు అంటుంది. ఆ కారణంగానే రేవతికి నిజం తెలియకుండా ఉండడం కోసం నా తండ్రి ప్రస్తావన ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర తెలియదు. అది నాకెంత బాధో మీరు చెప్పండి. తండ్రిగా ఆయన గౌరవం నిలబెట్టాలని, మమ్మీని నొప్పించకూడదని వాళ్ళ మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటూనే ఉన్నాను అని ఆగిపోయి సూరజ్ వైపు దృష్టి సారించింది. అతని మనసులో ఏం ఆలోచించాడో తెలియదు. ముఖ కవళికల్లో ఏ మార్పు లేకపోవడంతో అతని మౌనం ఆమెను భయపెట్టాయి. కానీ అతను ఆలోచిస్తున్నాడు. ఆమె చెప్తున్న ప్రతి విషయం జాగ్రత్తగా విని మనసులోనే నోట్ చేసుకుంటూ ఆమెలోని విచక్షణ జ్ఞానానికి సంతోషించాడు. కానీ ఈ సంఘటన రేవతికి తెలిస్తే ఆమె జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఊహించలేకపోతున్నాడు అతను. ఏది ఏమైనా రేవతితో తన ప్రేమ విషయం వెల్లడించాలనుకుంటున్న తనకు ఆమె తన జీవితానికి సంబంధించిన సత్యాలు చెప్పడం వల్ల తను నళిని కాదంటున్నానని అపార్థం చేసుకుంటుందా? తన వల్ల వీళ్ళిద్దరి మధ్య అనుకోని విఘాతాలు ఏమైనా ఏర్పడతాయా? అతని ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. ఏదేమైనా తను ఈ సమస్యని సవ్యమైన ధోరణిలో పరిష్కారం చేయగలిగితే అందరికీ మంచి జరుగుతుంది అదే ఎలా అనుకుంటూ నిలబడ్డాడు అతను. అతని మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతున్న నాలిని, ఏంటి ఆలోచిస్తున్నావు సూరజ్, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, మీ అంగీకారం తెలిపితే డాడీ నా ఇష్టాన్ని కాదనరు, అందుకే మీ దగ్గరకు నాకు సంబంధం ఏ విషయం దాయకూడదనేది అంతా చెప్పాను. అర్థం చేసుకోగల చదువు సంస్కారం మీకున్నాయనేదే నా నమ్మకం. ఎందుకో తెలియకుండా మీ మీద ఆశ పెట్టుకుని మీ తలపులతో గడుపుతున్న నాకు మీ జీవిత భాగస్వామినే బ్రతకాలని ఆశపడుతున్నాను. మీరు కాదంటే ఆ నిరాశను తట్టుకునే శక్తి కూడా నాకు లేదు సూరజ్. పెళ్ళుపుకే వచ్చే దుఃఖాన్ని బాధతో ఆమె పెదవులు వణికాయి. అది కంట్రోల్ చేసుకోవడానికి ఇరుక్కున వెనక్కు తిరిగి నిలబడింది నళిని. ఆమెను అలా చూస్తుంటే జాలి కలిగింది. ఆమె ముందుకెళ్ళి భుజాల మీద చెయ్యేసి అనునయంగా అన్నాడు, నళిని, మీ ఆఫర్ని నేను అంగీకరించినా అంగీకరించకపోయినా అందుకు కారణం నువ్వు చెప్పినవేవి అడ్డంగా తీసుకునేంత అల్పుణ్ణి కాదు. కాస్త టైం ఇవ్వు, నీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తున్నదల్లా అతనికి అభిముఖంగా తిరిగింది. అతని మాటలు ఆమెకి నచ్చలేదు.
ఎందుకో గుండె దిగులు మొదలైంది. నుదుటి మీద పడుతున్న జుట్టు వేళ్లతో వెనక్కి తోస్తూ నేను వెళ్తానే అన్నాడు. అప్పుడు లోపలికి వచ్చింది విశాల. ఆమెది తల్లి హృదయం. ఇద్దరి సంభాషణ చెవినపడి కూతురి మనసు నొచ్చుకుందని బాధపడి తనే అతనితో మాట్లాడాలని లోపలికి వచ్చింది. ఆమె కూర్చోమని అభ్యర్థించడంతో కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు అంది ఆమె, నళిని మీద ఇష్టాన్ని పెంచుకుందని గమనించినప్పుడే చెప్పాను. అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు మన పూర్వపరాలు చెప్పడం వల్ల ఓ అవగాహన ఉంటుందని. వచ్చే ఎపిసోడ్లో సూరజ్ నిర్ణయాన్ని తెలియజేస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుంది, లేకపోతే రేవతి ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ రెండు తెలియాలి అంటే వచ్చే ఎపిసోడ్లో విందామా. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.